హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వంటింటి రుచులు. నేను మీ భవ్య. ఈరోజు నేను మీకోసం స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే మసాలా పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్ మైదా అలాగే అర కప్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోండి. కలిపేటప్పుడు కాస్త జాగ్రత్త అండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా ఉంటే పునుగులు టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ బాగా మెత్తగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 నుండి 3 పచ్చిమిర్చి అలాగే కాస్త కొత్తిమీరి, రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసి పిండి మొత్తంలోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మన పిండిని బాగా కలిపేశామండి. ఇప్పుడు వీటిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. గంటసేపు తరువాత ఇందులో 1/4 టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. నూనె బాగా హీట్ అయ్యాక ఇందులో ఇలా చిన్న చిన్న ఉండలుగా పునుగుల్ని వేసుకోండి. ఇలా పునుగులన్నీ వేసిన తర్వాత గోల్డెన్ రంగు వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే నూనెను మొత్తం పీల్చేస్తుంది, అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే లోపల ఉడకకుండా పైన అంతా మాడిపోయినట్టు ఉంటుంది. సో జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగే అన్ని పునుగుల్ని వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లో మసాలా పునుగులు రెడీ అయిపోయింది. దీన్ని కారం చట్నీ లేదా పల్లీల చట్నీకి నంచుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ మీకు నచ్చిందని ఆశిస్తూ దీన్ని ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.